మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు యాడ ఉన్నాడో గాని కంటికి కనరాడు. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు. ఈ పాటలు చెప్పినట్టే అవుతున్నదుల్లా దునియాలా. మనుషులు గింత సుతం నెనలు లేకుండా తయారవుతున్నారు. గింత పాషాణపు గుణపోలుంటారా? ఏంది ఏమో కోపమైతున్నా అని చూస్తున్నారా? ఈ ముచ్చట చూడుర్రి, మీకు సుతం కోపం వస్తుంది. రోజు రోజుకు మనుషులల్ల మానవత్వం చచ్చిపోతున్నదుల్లా. ఒక్కొక్క తాన జరిగే ఘోరాలు చూస్తుంటే పానం తల్లడిల్లుతున్నది. కడుపులో పుట్టిన పిల్లలను, జన్మనిచ్చిన తల్లిదండ్రులను, తోడబుట్టినోళ్లను లెక్క చేయకుండా కన్ను మిన్ను గానకుండా ప్రవర్తిస్తున్నారు. పైసల కోసం, భూముల కోసం, ఆస్తుల కోసం తల్లిదండ్రులను చెప్పరాని గోసల పెడుతున్నారు కొంతమంది జనాలు. ఇగో గిడ చూడుర్రి, కష్టం చేసి చేసి రెక్కలల్ల బలం చచ్చిపోయి ఎట్ల కూలబడ్డరో. వీళ్ళది మేడ్చల్ జిల్లాలో ఉన్న మల్కాజ్గిరి. వీళ్ళకు ఒక బిడ్డ ఉంది. సత్వ ఉన్నన్ని రోజులు చేసిన కష్టం అంతా కూడబెట్టి ఆమెకే పెట్టిర్రు. ఉన్నకాడికి ఊడ్చి పెండ్లి చేసి సాగనంపిర్రు. ఉన్న దాంట్లో ఏదో తిని హాలంతలాలు బతుకుతున్నారు. శాతగాని నాడు దేనికన్నా అక్కడికొస్తాయని ఇంత బంగారం, కొన్ని పైసలు దాపెట్టుకున్నారు. అయితే అమ్మా నాన్నలను ఒకనాడు సుతం పట్టించుకొని బిడ్డే వాళ్ళ కాడ బంగారం ఉన్నదని తెలిసి పైసలు బంగారం అంతా గుంజుకొని పోయిందట. ఏం చేయాలో తెలియక ఇగో ఇట్లా ఆలు మగలు ఇద్దరు శాతగాని వయసులకు ఇట్లా రోడ్ల మీద కూర్చొని ఏడుస్తున్నారు. మా కాడ ఉన్నాయన్ని గుంజుకపోతే మేము ఏం దీని బతకాలే, ఎట్లా బతకాలే అని కండ్ల నీళ్లు పెట్టుకుంటున్నారు. ఆస్తి కోసం తల్లిదండ్రులను కొట్టే కొడుకులు, బిడ్డలు ఏం సంపాదించలేదని కన్నోలను ఇంట్ల నుంచి ఎల్లగొట్టిన పిల్లలు, తప్పుడు పనికి అడ్డంగా ఉన్నారని పిల్లలను చంపుతున్న తల్లిదండ్రులు రోజు రోజుకు పెరిగిపోతున్నారు. ఏందో ఏమో, రోజు రోజుకు దునియాల మనుషులు ఉన్నారా, అందరూ గిట్లనే తయారైనరా అని భయపడే రోజులు తయారైనాయి.